లింగం గౌడ్ గారికి గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ సోదరిమణి రోజా రాధాకృష్ణ శర్మ గారు సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ అనుకోకుండా మన కార్యక్రమానికి అతిథిగా వచ్చినటువంటి మంజుశ్రీ జైపాల్ రెడ్డి గారు మన మిత్రులు ఆత్మీయులు శాసన మండలి సభ్యులు మన నంగునూరు ప్రజలకు మనందరికీ ఆత్మీయులైనటువంటి దేశపతి సీనన్న గారు మన జర్పిటీసీ ఉమక్క గారు మన శ్రీకాంత్ రెడ్డి గారు సోమరెడ్డి గారు కోల రమేష్ గౌడ్ గారు మన దువ్వల మల్లన్న గారు వేముల వెంకట రెడ్డి గారు మైపాల్ రెడ్డి గారు మన పెద్దలు నాగిరెడ్డి అన్న గారు కమలాకర్ అన్న గారు నాగేందర్ గారు కిష్టారెడ్డి గారు మరి బాలన్న గారు మా మార్కెట్ కమిటీ చైర్మన్ సారన్న గారు పురేందర్ అన్న గారు సీనియర్ నాయకులు గౌరవనీయులు రామచంద్రారెడ్డి అన్న గారు వేదిక మీద ఉన్న గౌరవ సర్పంచులు ఎంపీటీసీలు అదే విధంగా టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉద్యమకారులు మా విద్యార్థి తమ్ముళ్ళు యోజన తమ్ముళ్ళు మా అక్క చెల్లెళ్ళు మరి మన పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా మా జర్నలిస్ట్ సోదరులకు కూడా నమస్కారం ముఖ్యంగా ఈరోజు ఈ ఆత్మీయ సమావేశం మొట్టమొదలు నంగునూరు నుంచే స్టార్ట్ చేసినాం మన కేసీఆర్ గారు గులాబీ జెండా ఎత్తింది ఎక్కడ నంగునూరు మండలం కోనాయిపల్లి గ్రామం కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి బయలుదేరింది అందుకే మళ్ళీ అదే సెంటిమెంట్ నంగునూరు అంటేనే ఆత్మీయత ప్రేమ మంచి కార్యకర్తలు మంచి ఉద్యమకారులు ఉన్నటువంటి మండలం అందుకే మళ్ళీ ఈ ఆత్మీయ సమావేశాలు కూడా వెంకటేశ్వర స్వామిని మొక్కుకున్నాం నంగునూరు నుంచే ఆత్మీయ సమావేశాలు ప్రారంభం చేసుకున్నాం నంగునూరుతో అనేక అనుబంధం అనేక రకాల ఉద్యమ సాన్నిహిత్యం కావచ్చు అభివృద్ధి కార్యక్రమాల్లో కావచ్చు అనేక రకాలుగా మనం కార్యకర్తలం ఎంతో కష్టపడి పనిచేసినాం ఆనాడు కేసీఆర్ గారు సిద్దిపేట నుంచి వరంగల్కు సైకిల్ దొక్కితే ఇదే నంగునూరు మండలం మీదకి వెళ్ళి సైకిల్ దొక్కితే నంగునూరు మండల కార్యకర్తలు అద్భుతంగా సైకిళ్లు దొక్కుకుంటా కేసీఆర్ వెంట నడిచిండ్రు అక్కా చెల్లెలు మంగళ హారతులతో కేసీఆర్ గారిని దీవించి పంపితే ఢిల్లీని కదిలించి తెలంగాణ తెచ్చిండు మన కేసీఆర్ ఆనాడు తెలంగాణ అంటేనే ఇది అవుతుందా అన్నారు కానీ మన సిద్దిపేటలకు మాత్రం ఫుల్ నమ్మకం ఉండే కేసీఆర్ అంటే ఏందో మనకు తెలుసు గనక కేసీఆర్ కు పూర్తి స్థాయిలో ఆశీర్వదించిండ్రు దీవించిండ్రు సాద్దారిచ్చిండు మన కేసీఆర్ కూడా ఇవాళ మన సిద్దిపేట గడ్డ పేరు నిలబెట్టి కేసీఆర్ అంటే సిద్దిపేట సిద్దిపేట అంటే కేసీఆర్ తెలంగాణ ఎవరు తెచ్చిండంటే సిద్దిపేట బిడ్డ కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు అని చెప్పి ఇవాళ సిద్దిపేట పేరును ఆకాశానంత ఎత్తున పెట్టిండు మన కేసీఆర్ సార్ అలాంటి కేసీఆర్ గారికి దీవెనిచ్చింది మన కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి అయితే అండనిచ్చింది మా నంగునూరు మండల కార్యకర్తలు ఇంత గొప్ప చరిత్ర ఇవాళ మన నంగునూరుకు ఉన్నది మన సిద్దిపేటకు ఉన్నది ఎవరైనా అనుకున్నారా చాలా మంది పక్క జిల్లాల్లో పక్క రాష్ట్రాల్లో ఏ 60 ఏళ్ళకేళ్ళు కానీ తెలంగాణకి ఇప్పుడు అవుతుందా అన్నారు కానీ కొట్లాడిండు తెలంగాణ తెచ్చిండు మన కేసీఆర్ తెలంగాణ రాకముందేముండే తెలంగాణ వచ్చినాక మన పరిస్థితులు ఎట్లా మారినాయో నాకంటే ఎక్కువ మీకే అనుభవంలో తెలుసు ఏ రంగమన్నా తీసుకోండి నీళ్ళు అయితేమి కరెంట్ అయితేమి రోడ్లు అయితేనేమి అది ఏ విద్యుత్ రంగం అయితేనేమి ఏ రంగం తీసుకున్నా నాటి పరిస్థితులకు నేటి పరిస్థితులకు జమీన్ ఆస్మాన్ పరకుంటది జమీన్ ఆస్మాన్ పరకుంటది ఆనాడు కరెంట్ అంటే ఎంత బాధ నాకు గుర్తు ఒకసారి గణపూర్కు పోయినాం ఏదో ప్రోగ్రాంలో గణపూర్కు పోయి గ్రామసభ జరుగుతుంటే ఒక 4 గ్రూపులు లేచినాయి ఒక గ్రూప్ లేచి ఏఈ గారికి కరెంట్ ఏఈకి 30,000 లంచం ఇచ్చినాం సార్ ఇంకా ట్రాన్స్ఫార్మర్ ఇవ్వలేదు అన్నాడు ఇంకో గ్రూప్ లేచి 25,000 లంచం తీసుకున్నాడు సార్ ట్రాన్స్ఫార్మర్ ఇవ్వలేదు అన్నాడు ఇంకొకరు లేచి 15,000 తీసుకున్నాడు సార్ ట్రాన్స్ఫార్మర్ ఇత్తలేడు అన్నాడు ఇంకొకరు వచ్చి ఎండిపోయిన వరిసేను తెచ్చి కరెంట్ చక్కగత్తలేదు సార్ ఎండిపోయింది సార్ నా చేనని ఆ చేను మొత్తం ఎండిపోయిన చేన్లు ముంగటేసి లొల్లి లొల్లి పెట్టింది నాడు కరెంట్ అంటే పెద్ద టెన్షన్ కరెంటు ఉంటే వార్త నేడు కరెంటు పోతే వార్త నాటికి నేటికి ఇవాళ ఏ రైతులన్నా ట్రాన్స్ఫార్మర్లకు లంచాలు ఉన్నాయా ట్రాన్స్ఫార్మర్ల కోసం సంగారెడ్డి దాకా బండ్లు కట్టుకొని పోయి రాత్రిపూట కరెంట్ ఆఫీస్ ముంగట పండుకొని 3 ఒద్దులకు 4 ఒద్దులకు ట్రాన్స్ఫార్మర్ తెచ్చే వరకు వెనకబడి ఎండైపోతుండే
కానీ ఇవాళ అలాంటి పరిస్థితులు ఉన్నాయా? ఇవాళ ఎన్ని సబ్స్టేషన్లు కట్టినాం రంగనూర్లో, ఎన్ని వందల ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చినాం, ఇవాళ పగటి పూట 24 గంటల కరెంట్ ఇచ్చి ఇవాళ రైతులను మన కేసీఆర్ కాపాడుకున్నాడు, మన టిఆర్ఎస్ ప్రభుత్వం కాపాడుకున్నది. ఇవన్నీ కూడా మీకు తెలుసు. నాటి కరెంట్ ఏందో నేటి కరెంట్ ఏందో మనకు తెలియదా? ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా ట్రాన్స్ఫార్మర్లు కావాలంటే లంచాలు, తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే ట్రాన్స్ఫార్మర్లు కావాలంటే 30,000 కట్టమన్నారు. ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్కు గవర్నమెంటే 30,000 కట్టమన్నది, కాంగ్రెస్ వాళ్ళు ఉంటేనేమో 30,000 లంచం తీసుకున్నారు. మరి ఈరోజు బిస్కెట్ల లెక్క మన కేసీఆర్ గారు ఎక్కడంటే ఏ రైతు కంటే ఆ రైతుకు ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు అయినా ఎన్ని సబ్స్టేషన్లు అయినా ఇచ్చి ఇవాళ మోటార్లు కాలకుండా ట్రాన్స్ఫార్మర్లు కాలకుండా నాణ్యమైన కరెంట్ ఇచ్చింది మన బీఆర్ఎస్ పార్టీ కాదా? ఇవాళ రైతులకు కరెంట్ ఇవ్వాలంటే నెలకు 1,500-2,000 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ బోరు బావిల కాడ ఉచిత కరెంట్ ఇస్తున్న నాయకుడు కేసీఆర్. అదే బీజేపీ వాడు ఏమంటుండు, బోరు కాడ మీటర్ పెట్టు, బావి కాడ మీటర్ పెట్టు, రైతన్న ఇంటికి బిల్లు పంపియి, అట్లయితే నీకు 30,000 కోట్లు ఇస్తా అన్నాడు. కానీ మన కేసీఆర్ ఒక మాట అన్నాడు, నీ 30,000 కోట్లు లేకపోయినా పర్వాలేదు, ఒక పూట అన్నం తక్కువ తిన్నా సరే, ఒక పని తక్కువ చేసుకున్నా సరే, నా గొంతులో ప్రాణం ఉండగా మా రైతు బోరు కాడ బావి కాడ మీటరు పెట్టము, బిల్లు పంపనే పంప, ఫ్రీ కరెంట్ ఇస్తా అన్నాడు కేసీఆర్. ఇవాళ ఇది మన కేసీఆర్ గొప్పతనం. అదేవిధంగా సాగునీరు, అసలు మంచినీళ్ళే ఉండకపోవు మనకు. మంచినీళ్ళ కోసం ఎండాకాలం ఏదైనా ఊర్లకు పోతే బిందెలడ్డం పెట్టే పరిస్థితి. మన బోర్లు ఏమందరు, గల్లీకి ఒక బీసీ కాలనీకి ఒక బోరు, ఎస్సీ కాలనీకి ఒక బోరు, గంగిరెద్దుల కాలనీలో ఒక బోరు, ముండ్రాయికి పోతే కమలాకరణ దగ్గర ఫస్ట్ నంగనూరు ఎంటర్ అవుడే గంగిరెద్దుల కాడ బిందెలు పెడదురు. ఊళ్ళకి రాకముందే నంగనూరులో అడుగు పెట్టాలంటే ఫస్ట్ గంగిరెద్దుల కాలనీ దాటాలి. ఆన్నే బిందెలు తయారుంటుండే గంగిరెద్దుల కాలనీలో, ఆ బిందెలు దాటుకొని వాళ్ళకి సంధాయించుకొని ముండ్రాయి దాటుకొని మెల్లగా నంగనూరు కత్తుం. ఇవాళ బిందెలు ఉన్నాయా? ఆ రోజు ఎంత బాధ, మినీ ట్యాంకులు కట్టుడు, సింగిల్ ఫేజ్ మోటార్లు, కాలిపోయే మోటార్లు, ఎండాకాలం వచ్చిందంటే బోర్లు లోతు చేసుడు, బాయిలు కిరాయికి తీసుకునుడు, బోరింగ్లలో పైపులు దించుడు, మరమ్మతు చేసుడు, ఇవాళ అన్ని మాయమైపోయినాయి. మోటార్లు గాలు లేదు. ఇలా మిషన్ భగీరథ వచ్చిన తర్వాత మా అక్క చెల్లెలకు ఇంటింటికి స్వచ్ఛమైన నీళ్లు, ఇలా నీళ్ల గోస లేకుండా కూడా ఎండాకాలంలో ఇచ్చిండు కేసీఆర్. మంచినీళ్ళే లేని ఈ నంగునూరులో ఇలా బ్రహ్మాండంగా కాలువ నీళ్ళు వచ్చినాయి కదా. మండు టెండర్లు ఇప్పుడే వచ్చినాం. పెద్దోళ్ళ బాయికాడ చెక్ డ్యాము ఈ ఎండాకాలం మత్తడి దుంపుతున్నది. అసలు కలలనన్నా కన్నమా? కలలోనైనా 24 గంటల కరెంట్ వస్తుంది అనుకున్నామా? కలలోనైనా ఈ పెద్దవాగు ఎండాకాలం పూట మత్తళ్ళు దుంకుతుందని అనుకున్నామా మనం? కలలోనైనా అడవిల పెండికి కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలు వస్తాయని అనుకున్నామా? కలలోనైనా రైతు బంధు కింద ఎకరానికి 10,000 రూపాయలు ఏడాదికి వస్తాయని మనం కలనైనా అన్నామా? రైతుకు ప్రపంచంలో లేని విధంగా 5,00,000 రూపాయల బీమా పథకం వస్తుందని కలలోనైనా కన్నామా? కలల కూడా కనని పనిని చేసి పెట్టిండు మన కేసీఆర్. ఇది నిజమా కాదా మన కార్యకర్తలు ఆలోచించాలి. నాకు యాదికి వస్తుంది, అదేం ఫీడర్ ఛానల్, మన కౌడాయిపల్లి ఫీడర్ ఛానల్, 15 ఏళ్ళు కట్టినాం. 15 ఏళ్ళు కష్టపడి కౌడాయిపల్లి ఫీడర్ ఛానల్ దవ్వుతే ఒక్క సుక్క నీళ్ళు వచ్చినాయి దాంట్లో? రానిచ్చి రమీదోళ్ళు మళ్ళీ ఎప్పుడు వచ్చినాయి? కేసీఆర్ సార్ మన గవర్నమెంట్ వచ్చి కాళేశ్వరం 3 ఏళ్ళలో కడితే అదే కౌడాయిపల్లి ఫీడర్ ఛానల్లో నీళ్ళే నీళ్ళు. 15 ఏళ్ళు కౌడాయిపల్లి ఫీడర్ ఛానల్ తల్లితే సుక్క నీళ్లు రాలే, కానీ తెలంగాణ వచ్చింది కేసీఆర్ కాళేశ్వరం కడితే ఆ కౌడాయిపల్లి ఇప్పుడు నిండుగా మారుతుంది. నబి చెరువు నిండే, నబి చెరువులకే నంగునూరు మైసమ్మ చెరువులకు, సౌట చెరువులకు, పెద్ద చెరువులకు మొత్తం నీళ్ళు వచ్చినాయి. అంటే తెలంగాణ రాకపోతే ఇవి అవుతుండేనా? ఆనాడు 15 ఏళ్ళలో కౌడాయిపల్లి కాలువల సుక్క నీళ్లు వారలే, కానీ ఇలా కాలం కాకపోయినా కౌడాయిపల్లి కాలువల కాళేశ్వరం నీళ్లు వారుతున్నాయి, చెరువులు నిండుతున్నాయి, చెక్ డ్యాములు నిండుతున్న విషయం నిజం కాదా ఒక్కసారి ఆలోచించండి. 18,000 ఎకరాల్లో యాసంగి పంట వరి నాట్లు వేసింది. ఈ నంగునూరులో ఎక్కడ చూసినా పచ్చటి పొలాలే కనబడుతున్నాయి. ఇలా రైతులకు బాధ లేదు. ఇలా రైతులకు మన కేసీఆర్ ఉండగా ధైర్యంగా ఉన్నారు. కరెంటు విషయంలో బాధ లేదు, ఎరువుల విషయంలో బాధ లేదు, నీళ్ల విషయంలో బాధ లేదు, పండిన పంట కొనే విషయంలో బాధ లేదు. ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినా మా నంగునూరులా? ఒకనాడు ఇదే నంగునూరులో పని లేక